మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి నిమిషానికి కనీసం పదకొండు మందికి పైగా ఆకలి చవలకు గురవుతున్నారు అంటే ఆకలితో చనిపోతున్నారు ఇదేమి తాజాగా నేను ఇవాళ చెప్తున్న వార్త లేకుంటే విశేషం కాదు ఇది కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గణాకాలు విడుదలయ్యాయి దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి అంటే ప్రపంచవ్యాప్తంగా అసలు పేదరికం ఎట్లా ఉంది పేదరికం నిర్మూలనకు సంబంధించి ఆయా దేశాలు ఏ ఏ చర్యలు చేపడుతున్నాయి ఆ చర్యల వల్ల ఒరుగుతున్న ప్రయోజనాలు ఏంటి అని దానికి సంబంధించి కూడా తరచూ అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి అంటే ఈ ప్రతి నిమిషానికి పదకొండు మందికి పైగా ఆకలి చావులకు చావులకు గురవుతున్న పరిస్థితి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అని అంటే ఇది మామూలు విషయం కాదు కనుక ట్వంటీ థర్టీ అంటే ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ టూలో ఉన్నాం ఎనిమిదేళ్ళు వచ్చే ఎనిమిదేళ్లలోగా మొత్తం ప్రపంచంలో ఈ పేదరికాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో అన్ని దేశాలు పనిచేయాలని ఐక్యరా సమితి చెప్పింది ఐక్యరా సమితి ఒక తీర్మానించింది ఒక తీర్మానాన్ని ఆమోదించింది సరే ఐక్యరా సమితి తీర్మానాన్ని ఆమోదించినా కూడా అది ఏ ఏ దేశాలు ఎట్లా అమలు చేస్తాయి అమలు చేస్తున్నాయి ఏమిటన్నది ఆ లెక్కలు వేరు ఇప్పుడు నిజానికి భారతదేశం కూడా భారతదేశం చెబుతున్న లెక్కలు అంటే ప్రభుత్వ పరంగా మనకు అందిస్తున్న వివరాలు నిజమా కాదన్నది మనకు తెలియదు బట్ వాటిపైన మనం డిపెండ్ కావాల్సిందే మనకి మనకి ఇంకొక మార్గం లేదు ఇండిపెండెంట్గా మళ్ళీ మనం ఆ స్థాయిలో గణాంకాలు కలెక్ట్ చేయడం సేకరించడం సేకరించినా కూడా మళ్ళీ కాంట్రా అదొక కాంట్రడిక్షన్ కావడం అదంతా జరిగే పని కాదు ఇప్పుడు ఏం చెప్తుంది భా భారతదేశంలో పరిస్థితి ఏమిటంటే రెండు వేల పదకొండు నాటికి అంటే యూపీఏ చివరిలో యూపీఏ రెండు వేల పద్నాలుగులో యూపీఏ టూ ప్రభుత్వం పతనమైంది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చింది సో టూ థౌజండ్ లెవెన్లో మన ఇండియాలో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పేదరికం ఉండేది ట్వంటీ నైన్టీన్ కల్లా అది టెన్ పాయింట్ టూ పర్సెంట్కు తగ్గిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నది అట్లాగే గ్రామీణ ప్రాంత రూరల్ ఏరియాస్లో ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం నుంచి పదకొండు శాతానికి పేదరికం తగ్గిపోయిందని అర్బన్ ఏరియాస్లో అయితే పద్నాలుగు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి పేదరికం తగ్గిపోయిందని కూడా ప్రపంచ బ్యాంకు చెప్తుంది సరే ప్రపంచ బ్యాంకు చెప్పినా అఖిరా సమితి చెప్పిన భారతదేశం ప్రభుత్వ పరంగా చెప్పినా కూడా ఈ లెక్కలకు సంబంధించిన వ్యవహారాల్లో మనము చాలా లోతుగా స్టడీ చేయవలసిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది అయితే రెండు వేల పదిహేనులో ఒకసారి మనం గమనిస్తే అంటే ఏడేళ్ల క్రితం ప్రపంచంలోని పేద ప్ర పేదరికంలో మగ్గుతున్న ప్రజల్లో సగం మంది సగం అంటే ఎంత ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కోట్ల మందిలో సగం మందికి పైగా భారత్ నైజీరియా ఇథియోపియా బంగ్లాదేశ్ ఈ నాలుగు దేశాల్లో ఉన్నట్టు ఈ అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి మనమేం చెప్పట్లేదు నేను చెప్పట్లేదు ఇంకెవరూ చెప్పట్లేదు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ బ్యాంకు ఐక్య సమితి వంటి సంస్థలు చెప్తున్నాయి చెప్తూ వస్తున్నాయి అంటే ఏమిటి ఎక్కడ నైజీరియా ఎక్కడ ఇథియోపియా ఏమిటి బంగ్లాదేశ్ ఏమిటి మన దేశం ఏమిటి ఇప్పుడు మనం అన్నీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తుంటుంది ఆత్మ నిర్భరాని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇంకా చాలా రకాల కార్యక్రమాలని చెప్తుంటుంది చాలా రకాల వ్యవహారాలను ప్రతిరోజు వాడుతూ ఉంటుంది బట్ ఇక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది మనకు చాలా ముఖ్యం ఏం జరుగుతుంది అంటే గౌతమ్ అదానీ గుజరాత్కు సంబంధించిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బెలిగేట్స్ని దాటి వెళ్ళిపోయాడు ముందుకు వెళ్ళిపోయాడు అది ఆయన రాకెట్ కంటే స్పీడ్గా దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది అంటే ఆయన ఆయన స్పీడ్ అట్లా ఉంది గడచిత ఏడెనిమిది ఏళ్లలో ఒకసారి అంట ఆయన ఆయనకు సంబంధించిన క్రోనాలజీ అంటే ఆయన వ్యాపార పరంగా ఆయన వ్యాపారాల పరంగా ఆయన ఇట్లా ఆయన ప్రయాణం ప్రారంభమైంది అనే దగ్గర నుంచి మనం చూస్తే ఈ ఏడెమిదేళ్లలో ఆయన గ్రాఫ్ ఎట్లా పెరిగిపోయిందో మనం ఆలోచించు బిల్ గేట్స్ దాటి వెళ్ళిపోయాడు ఒకటి ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో నాలుగవ సంపన్నుడిగా రేటింగ్ కూడా సంపాదించాడు ఇది బుధవారం నాడు మీడియాలో ప్రముఖంగా ట్రెండింగ్లో ఉన్న సమాచారం వార్త గౌతమ్ అదాని గడిచిన ఏడెనిమిది ఏళ్లలో ఆయన చేసిన వ్యాపారాలు వ్యవహారాలు పరిశ్రమల స్థాపన వగేరీ ఇవన్నీ కూడా ఇంత రేంజ్లో ఇంత వేగంగా శరవేగంగా అవి అభివృద్ధి చెందాయో దాన్ని బట్టి అతను అంత్యంత సంపన్నుడుగా మారిపోయాడు ఇవాడు ప్రపంచంలో ఫోర్త్ అంటే నాలుగవ సంపన్నుడు అంటే మనం ఆలోచించవచ్చు అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం పేదరికం గురించి మాట్లాడాము అట్లాగే గౌతమ అదాని గురించి మాట్లాడడం ఇవన్నీ వేరువేరు కాదు చాలామందికి విష్ తెలియని విషయం ఏంటంటే గౌతమ అదాని పారిశ్రామికవేత్త అతను ఎట్లా సంపన్నుడయాడు అనేది ఒక ఒక సబ్జెక్ట్ అనుకుంటారు ఇంకా పేదరికము ఆకలి ఆకలి చావులు వగేర ఇది వేరే సబ్జెక్ట్ అనుకుంటారు కానీ ఇదంతా కలిసే ఉంది ఇవి వేరు వేరువేరు కావు మనకు అట్లా వేరుగా కనిపిస్తాయి అందువల్ల ఇప్పుడు చైనా లాంటి దేశం కూడా గతంలో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది అక్కడ జనజీవనం ఎట్లా ఉండిందో మనకు తెలుసు గతంలో అంటే ముప్పై నలభై ఏళ్ల క్రితం బట్ ఇవాళ చైనా ఎంత దూకుడుగా ముందుకు వెళ్ళిందో ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ భాషలో చెప్పాలంటే అంటే కేసీఆర్ కట్టా ఒక పరిభాష ఉంటుంది ఆయన చెప్పాలంటే ఏంటంటే వీళ్ళకి తెలివి లేదు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఢిల్లీని పరిపాలిస్తున్న వాళ్లకు తెలివి లేక సరైన పరిజ్ఞానం లేక అవగాహన లేక సాగునీటి రంగమైనా లేకుంటే విద్యుత్ రంగమైనా లేకుంటే తాగునీటి రంగమైనా లేదా మౌలిక సదుపాయాలకు సంబంధించిన విషయమైనా మరేదైనా సరే ఏ రంగంలో చూసినా సరే మనకు వైఫల్యాలే కనిపిస్తున్నాయి లేకుంటే ఈ వైఫల్యాలు కనిపించకపోతే వైఫల్య వైఫల్యాలు కాకపోతే మన భారతదేశం ఎక్కడో ఉండాలి ఇప్పుడు మనం మన మన దగ్గర జరుగుతుంది ఏంటంటే దేశం ముందుకు పోవట్లేదు దేశంలో కొంతమంది ముందుకు పోతున్నారు ఇది అయితే పక్క ఇది మనకు గౌతమ ఇన్సిడెంట్తోనే మనకు అర్థమవుతూనే ఉంది దేశం ఎక్కడుందో అక్కడే ఉంది కానీ దేశంలో కొంతమంది మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోతున్నారు ధనవంతులు అత్యంత ధనవంతులు అవుతున్నారు అత్యంత ధనవంతులు మరింత సంపన్నులు అవుతున్నారు సో ఈ రకమైన అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు మనకు తెలుస్తున్న జనరల్గా మనం అనుకునే సమాచారం ఏమిటంటే దేశవ్యాప్తంగానే ప్రపంచంలో ఎక్కడైనా సరే చాలా దేశాల్లో అరే గోడౌన్లలో ఎన్నో కోట్ల మిలియన్ మిలియన్ల కొద్దీ టన్నుల కొద్దీ ఆహార పదార్థాల నిల్వలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అదే సమయంలో బయట భయంకరమైన ఆకలి ఉంటుంది భయంకరమైన పేదరికం ఉంటుంది వాళ్లకు సరఫరా ఉండదు దీనికి సంబంధించిన గ్యాప్ ఏమిటన్నది మరి ఒకవైపు ఆర్థికవేత్తలు చెప్తూనే ఉంటారు వ్యవసాయ రంగ నిపుణులు చెప్తూనే ఉంటారు లేదా మరొక రంగానికి సంబంధించిన ఇష్టావుతులు చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు చెప్తూనే ఉంటారు కానీ వాటిని పాటించాలని కానీ వాటిని పట్టించుకొని అమలు చేయాలని కానీ ఈ పాలక వర్గాలకు ఉండని కారణంగానే మనకు భారతదేశానికి ఈ దుస్థితి వచ్చిందేమోనని మనకు కనిపిస్తుంది